నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ నిరుద్యోగం అన్ని ప్రభుత్వాలకు సవాల్గా మారిందన్న మంత్రి అవకాశాలను అందిపుచ్చుకున్నప్పుడే అందరికి ఉపాధి కల్పన సాధ్యమవుతుందన్న కేటీఆర్ పాలు పెరుగు జీఎస్టీ మీద టీఆర్ఎస్ గుస్సా రాష్ట్రవ్యాప్తంగా గులాబీ నేతల ఆందోళనలు రైతుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో పథకాలు తెచ్చిందన్న ఆగ్రోస్ మేనేజింగ్ డైరెక్టర్ రామయ్యంపేట మండలంలో రైతులకు అవగాహన కల్పించిన రాములు టీఆర్ఎస్ సర్కార్ ప్రభుత్వ హాస్పిటల్స్ కోసం కృషి చేస్తుందన్న జయదేవ్పూర్ ఎంపీపీ తిగుల్ జయదేవ్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సొసైటీ సమావేశం నిర్వహించిన బాలేశం గౌడ్ నిరుద్యోగం అన్ని ప్రభుత్వాలకు సవాల్గా మారిందని అవకాశాలను అందిపుచ్చుకున్నప్పుడే అందరికి ఉపాధి కల్పన సాధ్యమవుతుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ సైఫాబాద్ లో దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బిజినెస్ ఫెసిలిటేషన్ సెంటర్ మోడల్ కెరీర్ సెంటర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ 8 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తివంతంగా మారాయని డిక్కీ ప్రతినిధులు చెప్తుంటే ఆనందం వేసింది. మిలింద్ గారు కలిసినప్పుడు కానీ లేదా గౌరవనీయులు రవికుమార్ గారితో మాట్లాడినప్పుడు కానీ ఎప్పుడూ అనిపించే ఒక మాట, ఇదేదో నేను ఇదివరకు కూడా చెప్పాను, మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను. అంబేద్కర్ జయంతి రోజు మనం గ్రీన్ పార్క్ హోటల్లో కలిసినప్పుడు కూడా చెప్పాను. ఐ రిపీట్ ద సేమ్ థింగ్. మనం ఒక్కొక్కరి ఒక్కొక్క భగవంతుని నమ్ముతుండొచ్చు, కొంతమంది నమ్మకపోతుండొచ్చు కూడా, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుణ్ణి నమ్ముతూ ఉంటారు. పేరు లేదన్నా కావచ్చు, కానీ వాస్తవం ఏంటంటే ఒకటి, భగవంతుడు అందరినీ ఈక్వల్గానే పుట్టించాడు. అందరికీ ఒకటే రకమైన తెలివితేటలు, ఒకటే రకమైన బుర్ర, ఒకటే రకమైన రక్తం, ఒకటే రకమైన బాడీ కాంపోజిషన్ భగవంతుడు అందరికీ ఇచ్చాడు. కానీ వాస్తవం మళ్ళీ ఇంకో వాస్తవం ఏమంటే ఆపర్చునిటీ మాత్రం అందరికి ఒకటేలాగా ఇవ్వలేదు. పుట్టించడం ఒకేలాగా పుట్టించవచ్చు, కానీ ఆపర్చునిటీ ఒక్కొక్కరికి ఒక్కో రకంగా వాళ్ళ పుట్టుక బట్టి, వారు ఏ కుటుంబంలో పుట్టినరు, వాళ్ళు ఉన్న ఆ కుటుంబం ఉన్నత స్థాయిలో స్థిరపడ్డ కుటుంబమా, డబ్బున్న కుటుంబమా, డబ్బు లేని కుటుంబమా అనే దాన్ని బట్టి వారి ఆపర్చునిటీస్ ఉంటాయి. దేవుడు మనుషుల్ని పుట్టించిన తర్వాత మనిషి మతాన్ని కులాన్ని మనిషి పుట్టించాడు. ఇక కొంతమంది ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు, విభేదించవచ్చు, తిట్టవచ్చు, కానీ వాస్తవం ఏంటంటే కులము మతం అనేది మాత్రం ఖచ్చితంగా మనిషి పుట్టించి మనిషి కలిసి ఉండే గుణం లేక, కలిసి ఉండాలనే సోయి స్పృహ లేక, సామాజికంగా కలిసి నడవాలనే తెలివి లేక, రకరకాల పద్ధతుల్లో మనని మనమే విభజించుకొని ఒక్కొక్కరిని వేరుగా చూసుకోవడం ఇట్లాంటివన్నీ మనం చేసుకున్న కార్యక్రమాలు. కానీ నిజం చెప్పాలంటే ఈరోజు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా మనకు కనబడేది రెండే రెండు కులాలు, ఒకటి డబ్బున్నవాడు, రెండోది డబ్బు లేనివాడు. మతము కులము అంతరం లేని సమాజం కావాలి, స్పీచ్ బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ మళ్ళీ చూస్తే అవకాశాల కల్పనలో అవకాశాలు ఇచ్చేదానికి వస్తే మాత్రం మళ్ళీ ప్రభుత్వాలు మాటల్లో చెప్పినంత గొప్పగా చేతల్లో పని చేయవు, ఇది వాస్తవం. కానీ ఈరోజు నాకు గర్వంగా ఎందుకుంది అంటే, మేము నిజానికి ఒక ఆఫీస్ ప్రారంభోత్సవం అంటే నేను నిజంగా కూడా మీటింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. రవికుమార్ గారు నాకేం చెప్పిందంటే ఆఫీస్ ప్రారంభించండి, అరుణ గారు పిలిచి అన్న మీరు టైం ఇవ్వండి, మీరు రావాలా మాట్లాడాలా అంటే, నేను అనుకున్నా జస్ట్ ఆఫీస్ ఓపెనింగ్ అంటే ఆఫీస్ ఓపెనింగ్ ఫెసిలిటేషన్ డెస్క్ ఉంటుంది, ఆఫీస్ ఉంటుంది, లగ్డికాపుల్లో అన్నారు, రిబ్బన్ కట్ చేసి అవతల పడదాం అనుకున్నాను నిజానికైతే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీటింగ్ కూడా ఉంది, అందరితో మనాలతో మాట్లాడాలంటే సంతోషం అనిపించింది. పాలు పాల ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ ఆందోళన బాట పట్టింది. పాల ఉత్పత్తులపై చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పన్ను విధించిందని, బీజేపీ సర్కార్ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నేడు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. అన్ని జిల్లాల్లో నేడు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మేడ్చల్ జిల్లాలో మంత్రి మల్లారెడ్డి ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా రైతుల ఆదాయానికి అత్యంత కీలకమైన పాలు పాల ఉత్పత్తులపై విధించడంలో జరిగే నష్టాన్ని వివరించాలన్నారు. ఇప్పటిదాకా మనం 75 సంవత్సరాలు అయిన స్వాతంత్రం వచ్చి ఇప్పటిదాకా మనం ఇటువంటి ప్రధాని చూడలే, ఇటువంటి ప్రభుత్వాన్ని చూడలే,
ప్రతి రోజు పెట్రోల్ వేస్తుండు, ప్రతి రోజు డీజిల్ వేస్తుండు, ప్రతి రోజు కూడా నిత్యావసరాలు వస్తుండు, గ్యాసులు వేస్తుండు, ప్రతి రోజు కూడా పాలతోని పాల మీద పన్ను, పాలతోని పెరుగు అవుతుంది, పెరుగు మీద పన్ను, పెరుగుతోటి లస్సీ అవుతుంది, లస్సీ మీద పన్ను, లస్సీ మీద బటర్ మిల్క్ అవుతుంది, బటర్ మిల్క్ తోని పన్ను, పాలతోటి పన్నీర్ అవుతుంది, పన్నీర్ మీద పన్ను, ప్రతి దాని మీద పన్ను. ఇటువంటి ప్రభుత్వాన్ని, ఇంత దరిద్ర ప్రభుత్వాన్ని మన జీవితంలో కూడా చూడలే, మనం చూడవం కూడా. కాబట్టి తప్పకుండా మా సీఎం కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. అన్ని ట్యాక్సులు తక్కువేదాకా మేము వదలనే వదలం. బీజేపీ ప్రభుత్వాన్ని, మోడీ ప్రభుత్వాన్ని పాలతోనే దాకా మనం తరిమికొండేదాకా వదిలే వదలమని కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇంట్లో దరిద్ర ప్రభుత్వాన్ని ఎవ్వరు కూడా చూడలే, పేద ప్రజల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం అంతా. ఏదేమైనా రైతుల నుంచి ప్రతి గింజ కొంటామని చెప్పిన బండి సంజయ్ ఎక్కడ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర విధానాలతో రైస్ ఇండస్ట్రీ కుప్పకూలే ప్రమాదం ఉందని ఆరోపించారు. ఎఫ్సీఏ వ్యవహరించే తీరు బాధాకరమన్న ఆయన, సీఎంఆర్ రైస్ ను 48 రోజులుగా తీసుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తుందని విమర్శించారు. కేవలం తెలంగాణలోనే ఎఫ్సీఐ ఇలా వ్యవహరిస్తుందని, రైస్ మిల్లర్లను బ్లాక్ చేసేలా నిబంధనలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైబడి మొత్తం ఇండస్ట్రీలో దొంగలున్నారు కాబట్టే ఇవాళ ఈ నిర్ణయం జరిగింది అనేటువంటి విధంగా నిన్న అరవింద్ గారు మాట్లాడిన మాటలు తీవ్రంగా ఖండిస్తున్నాం. అది అవమానకరం. తెలంగాణ ప్రాంత ఇండస్ట్రీ వ్యవస్థకి అవమానకరం. ఇండస్ట్రీస్ నడిపేటువంటి వారు అభద్రతకు లోనేటువంటి మరి ప్రమాదం ఉంది వారి మాటల వల్ల. వెంటనే అరవింద్ క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ వెనువెంటనే సీఎంఆర్ తీసుకునే మరి వెసులుబాటు కల్పించి ఎఫ్సీఐ వెంటనే సీఎంఆర్ తీసుకోవాలని చెప్పి, ఈ తీసుకోవడం ద్వారానే సమస్య పరిష్కారం అవుతుంది. ఇచ్చినటువంటి ప్యాడి ఏదైతే మరి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి మిల్లర్లకు ప్యాడి ఇవ్వడం జరిగిందో, ఆ ప్యాడి డ్యామేజ్ అవుతున్నది, అది నష్టం వెంటనే తగ్గాలంటే సీఎంఆర్ ప్రారంభం కావాలని చెప్పి సందర్భంగా మీ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని, ఎఫ్సీఐని డిమాండ్ చేస్తా ఉన్నాం. సామాన్య ప్రజల నడ్డి విరిచే కార్యక్రమం చేస్తున్నది. మరి ఈరోజు ఈ దేశంలో ఒక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఈ వివక్షకు గురవుతుంది? మేము ఈ దేశంలో లేమా? ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ దేశంలో భాగస్వామ్యం కాదా? ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి మీరు విధించిన పన్నులు చెల్లించడం లేదా? మరి అత్యధికంగా ఎక్కువ పన్నులు ఇచ్చే ఈ రాష్ట్రాన్ని ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మూడో రోజు కూడా విపక్షాల ఆందోళన కొనసాగింది. రెండు రోజుల పాటు ఉభయ సభలు సజావుగా సాగలేక వాయిదా పర్వంతోనే నెట్టుకొచ్చాయి. ఆహార పదార్థాలపై పెంచిన జీఎస్టీ, ద్రవ్యోల్బణంపై చర్చించేందుకు బుధవారం ఉదయం రాజ్యసభలో ఆ ఎంపీ సంజయ్ సింగ్ వాయిదా నోటీసు ఇచ్చారు. ఇటు పార్లమెంటు ఉభయ సభలు తరచూ వాయిదా పడడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. రాహుల్ గాంధీ పార్లమెంట్లో గల వినిపించింది లేదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించింది లేదు, ఎప్పుడు పార్లమెంటు కార్యకలాపాలను అగౌరవపరుస్తూ వస్తున్నారు, పార్లమెంట్లో 40% కంటే తక్కువ హాజరు ఉన్న వ్యక్తి ఆయనే అంటూ కామెంట్ చేశారు. సంసదీయ ఇతిహాస్ మే లోక్ సభ మే కిత్నే ప్రైవేట్ మెంబర్ బిల్ ఇంట్రోడ్యూస్ కియే జిన్హోనే అమేఠీ కే సాంసద్ హోనే కే నాతే ఆజ్ తక్ అమేఠీ కే సాంసద్ కే నాతే ఏక్ ప్రశ్న కియా హో, जिन्होंने अमेठी छोड़कर वायनाड जाने के बाद 2019 के शीतकालीन सत्र में 40% से भी कम की अटेंडेंस रखी हो, जिनका पूरा राजनीतिक जीवन संसदीय परंपराओं का अपमान करते बीता हो, आज वो संसदीय कार्रवाई, संसद में डिबेट, संसद में डिस्कशन ना हो, इसके लिए अपने आप को समर्पित कर रहे हैं. राहुल गांधी, जिनका राजनीतिक इतिहास इस बात से भी प्रतिबिंबित होता है कि वो देश में कब हैं, देश के बाहर कब हैं, वो उनकी अपनी पार्टी में चिंता का विषय बन जाता है. उनसे कहना चाहती हूं कि वो भले ही अनप्रोडक्टिव हो पॉलिटिकली, लेकिन पार्लियामेंट की प्रोडक्टिविटी पे अंकुश लगाने का दुस्साहस निरंतर ना करें.
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా మూడో రోజు విపక్షాలు ఆందోళన చేశాయి. వర్షాకాల సమావేశాల మూడో రోజు ధరల పెరుగుదల మరియు ద్రవ్యోల్బణం సమస్యలపై పార్లమెంట్లోని మహాత్మా గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎంపీలు మల్లికార్జున్ ఖర్గే మరియు అధీర్ రంజన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయాన్ని ముట్టడించేందుకు వామపక్ష విద్యార్థి సంఘాలు యత్నించాయి. విద్యారంగ సమస్యలు పరిష్కరించడం కోసం ఈ రోజు విద్యా సంస్థల రాష్ట బంద్కు వామపక్ష విద్యార్థులు పిలుపునిచ్చాయి. తక్షణమే పెండింగ్ పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ అందించాలని డిమాండ్ చేశారు. నూతన జాతీయ విద్యా విధానం 2020 రద్దు చేయాలన్నారు. పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలన్నారు. విద్యార్థులందరికీ ఉచిత బస్ పాస్ అందించాలని పట్టుబట్టారు. మధ్యాహ్న భోజనానికి నిధులు పెంచి పెండింగ్ బిల్లులను విడుదల చేయాలన్నారు. విద్యారంగంలో ఖాళీగా ఉన్న అన్ని అధ్యాపక ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని వామపక్ష విద్యార్థులు డిమాండ్ చేశారు. కాగా ముట్టడికి వచ్చిన విద్యార్థి నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థులందరికీ కూడా సైంటిఫిక్ ఎడ్యుకేషన్ గానీ, అదే విధంగా ఉన్న గవర్నమెంట్ పాఠశాలలన్నీ మన ప్రభుత్వాలే మూసేస్తున్నాయి, అది కరెక్ట్ కాదు. ఉన్న ఫ్రీ ఎడ్యుకేషన్ మొత్తం కూడా విద్యార్థులకు అందాలని చెప్పే మోటోతోని ఈరోజు బంద్ కాల్ ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఈరోజు అన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఖచ్చితంగా పర్మనెంట్ ఫ్యాకల్టీని రిక్రూట్ చేయాలని చెప్తూ, ఈరోజు విద్యార్థులందరికీ కూడా మంచి ఎడ్యుకేషన్ అందాలంటే పర్మనెంట్ ఫ్యాకల్టీ ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా జాతీయ విద్యా విధానము NEP 2020 కూడా వెనక్కి తీసుకోవాలని ఈరోజు ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ యొక్క ఆర్గనైజేషన్ తరఫున పెద్ద ఎత్తున మూవ్మెంట్ బిల్డప్. నిజాంపేట ప్రధాన రహదారిలోని ఓ గిఫ్ట్ అండ్ టాయ్స్ దుకాణంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అది గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు. అగ్నికిరలకు దుకాణంలోని సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. దాదాపు 70 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని దుకాణ నిర్వాహకులు అంచనా వేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. ఒకటే ఇలాంటివి జరగడం దురదృష్టకరం. కాదండి, ఏంటంటే సంతోషించదగిన విషయం ఏంటంటే స్కూల్ ఉన్న కింద టాయ్ షాప్ ఉన్న టాయ్ షాప్లు అంటుకొని స్కూల్కి ఏం జరగకుండా పిల్లలు సేఫ్గా బయటపడేలా, అదే అదృష్టం. ఒకటే అడిగేది ఏంటంటే స్కూల్స్ కానీ షాప్స్ కానీ ఉన్నప్పుడు కొంతవరకు ఫైర్ ప్రికాషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఇట్లాంటి అనుకోని సంఘటనలు ఎవరికి చెప్పిరావు. మ్యాక్సిమం ఏంటంటే ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి. భారీ వర్షాలు గుజరాత్ ను ముంచెత్తుతున్నాయి. వరదలతో గుజరాత్ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆరావళి జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వరదలతో స్థానిక ప్రజలు బాధల వర్ణనాతీతం. స్థానికంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ఇళ్లలోకి వరద రావడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు దంగ్ జిల్లాలోని సపుతారాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గిరా జలపాతం పారసంధ్రాన్ని తలపిస్తోంది. పచ్చని అడవుల మధ్య ఉన్న ఈ జలపాతం సుందరమైన దృశ్యాలు ఆకర్షిస్తున్నాయి. వాఘాయి టౌన్ కు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం అంబికా నదిలో పుడుతోంది. సుమారు 30 మీటర్ల ఎత్తు నుంచి నీరు కిందకు పడే దృశ్యాలను చూసేందుకు 2 కళ్ళు చాలవు. బొంబాయి సే ఇధర్ ఆయే నేచర్ దేఖనే కా ఫాల్స్ దేఖనే కా హమ్ లోగ్ కో బహుత్ పసంద్ హై. ఖాస్ ఇస్కే లియే హమ్ లోగ్ ఇధర్ హి ఆయే హై. బహుత్ సాల్ పెహలే హమ్ లోగ్ ఛోటా థా తబ్ భీ ఆయే థే. तब तक हम लोग अभी आए नहीं. हम लोग खास फ्रोज देखने को, बारिश में ग्रीनरी देखने को मजा आता है. हम लोग को वही देखने को आए. हम लोग 1 महीने से प्लान बना रहे थे. वहाँ बहुत ज़्यादा गर्मी थी. हम लोग सोच रहे थे कि कब यहाँ बारिश हो और हम लोग यहाँ डांग जिले में आए और मज़ा आए. नहीं, मैंने सुना बहुत टाइम था तो ये बार मैंने सोचा था कि मैं आऊँगी पक्का. और हम लोग ने फ्रेंड्स लोग ने प्लान बनाया था. बहुत मज़ा आ रहा है. बहुत इन्जॉय कर रहे हैं. वेरी नाइस. कल से ही यहाँ सब रास्ते सब थोड़े से चालू हुए हैं तो हम लोग तो बहुत एंजॉय कर रहे हैं. జయదేవ్పూర్ ఐఓసీ పెట్రోల్ బంకులో ఎటువంటి మోసం లేదని తోనికల కొలతల శాఖ జిల్లా అధికారి డిఎస్ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బుధవారం జయదేవ్పూర్ మండల కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ బంకును పోలీస్ శాఖ సిబ్బందితో కలిసి తనిఖీ చేసి బంకులోని మిషన్లను పరిశీలించి డీజిల్ పెట్రోల్ వినియోగదారులకు ఏ విధంగా అందిస్తున్నారు కొలతలు చేసి చూశారు. అనంతరం డిఎస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వారం రోజుల క్రితం బంకులో పెట్రోల్ డీజిల్ తక్కువగా వస్తుందని సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఫిర్యాదుతో బంకును పూర్తి
స్థాయిలో తనిఖీ చేసినట్లు తెలిపారు. బంకు మిషన్లను పరిశీలించగా అన్ని సక్రమంగానే ఉన్నాయని ఎటువంటి మోసం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఓసీ డివిజనల్ సేల్స్ ఆఫీసర్ వీరన్న, బంకు యజమానులు సాగర్ గౌడ్, స్థానిక పోలీస్ సిబ్బంది లింగం, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత పోలీస్ ఎస్ఐ గారు వారి ఆధ్వర్యంలో ఉన్న వాళ్ళని కూడా పిలవడం జరిగింది. అందరి సమక్షంలో పైలట్ మేజర్ తోటి ఇన్స్పెక్షన్ చేసి అది మెజర్ కరెక్ట్ ఉన్నదా లేదా అని చెక్ చేయడం జరిగింది. మెజర్ ప్రకారం అయితే కరెక్ట్నే ఉన్నది, కానీ అందరు కూడా కన్జ్యూమర్స్ ఆలోచించి చేయాల్సింది ఏంటంటే జీరో కనుక మనకి జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నాడా లేదా, ఆ బాయ్ ఎవరైతే డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఇస్తున్నాడో డీజిల్ అది స్టార్ట్ చేసేటప్పుడు జీరో మనకు ఉన్నదా లేదా అంటే రీడింగ్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. అది ఫాలో అయ్యి కనుక మనం తీసుకుంటే మనకేమి షార్ట్ పేమెంట్ అనేది షార్ట్ రాకుండా అవకాశం ఉన్నది, కాబట్టి దాన్ని ఫాలో కావాలి ప్రతి ఒక్కరు కూడా. ఈ పంపులో ఉన్నటువంటి మెషినరీలన్నీ కూడా పైలట్ మేజర్ తోటి క్రాస్ చెక్ చేయడం జరిగింది. అన్నీ కూడా విత్ ఇన్ ద టాలరెన్స్లోనే అది పనిచేస్తున్నాయి. అందువల్ల ఏ కన్స్యూమర్ అయినా కూడా జీరోని ఖచ్చితంగా జీరో ప్రమాణికంగా తీసుకొని జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నాడా లేదా ఇచ్చేట అతను మనం ఆ జీరో నుంచి కనుక స్టార్ట్ అయితే మనకి తక్కువ రావడానికి అవకాశం లేదు, కాబట్టి అందరూ కూడా ఇది గమనించాలని ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీపీ బాలేశం గౌడ్ అన్నారు. జగదీపూర్ మండలంలోని తిగుల్ జగదీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ బాలేశం గౌడ్ మాట్లాడుతూ హాస్పిటల్ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని రకాల వసతులను ఏర్పాటు చేస్తుందన్నారు. హాస్పిటల్లో నెలకొన్న ప్రధాన సమస్యలను గుర్తించి వాటికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పలు వసతులపై తీర్మానం చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ శ్రీధర్, సిహెచ్ఓ రవీందర్ రెడ్డి, వైద్యాధికారులు డాక్టర్ మహేష్, నివేదిత, సర్పంచ్ భానుప్రకాశ్ రావు, ఎంపీటీసీ కవితారెడ్డి, వైద్య సిబ్బంది నారాయణ, జితేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే కొన్ని రిపేర్స్ ఉన్నాయి, మరి కొన్ని ఇన్వేటర్స్ కూడా కొన్ని డేటర్స్ ఉన్నాయి అంటున్నారు. ఇంకా వేరే స్టేషనరీ ఫర్నిచర్ ఇండస్ట్రీ ఉప సర్పంచ్ కలిసి వచ్చి ఈ హాస్పిటల్ సమావేశం చేయడం జరిగింది. ఈ ఐటమ్స్ అన్ని కూడా ఏమేమి అన్నింటినీ తీర్మానించడం జరిగింది. దీన్ని గవర్నమెంట్ కూడా స్వత్వరంగా తొందరగా అమౌంట్ రిలీజ్ చేసి ఈ దవాఖాన ఇబ్బందిని గుర్తించి నిజపు నిజనే చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. జార్ఖండ్లో సబ్ ఇన్స్పెక్టర్ ను వాహనంతో ఢీకొట్టి చంపేశారు దుండగులు. చెక్ పాయింట్ దగ్గర విధులు నిర్వహిస్తున్న మహిళా ఎస్ఐని హత్య చేశారు. తూపుదానా పోలీస్ స్టేషన్ లో సంధ్య టిప్పు పనిచేస్తోంది. రాత్రి చెక్ పాయింట్ దగ్గర ఎస్ఐ సంధ్య డ్యూటీ చేస్తుండగా దారిలో వెళ్తున్న ఓ వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులను పట్టించుకోకుండా నిందితులు వాహనాన్ని ముందుకు పోనిచ్చారు. తీవ్రంగా గాయపడ్డ ఎస్ఐ సంధ్యను రిమ్స్ కు తరలించగా ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన రాంచీ పోలీసులు ఓ అనుమానిత అరెస్టు చేశారు. ఆ వాహనంలో పశువులను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్ఎఫ్ఐ రాష్ట శాఖ పిలుపు మేరకు నేడు ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు బంద్ కు పిలుపునివ్వడంతో జిల్లా సహాయ కార్యదర్శి ప్రవీణ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల బంద్ను చేపట్టాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు అవుతున్నా విద్యార్థులకు ఇప్పటి వరకు యూనిఫామ్ బుక్స్ రాలేవని, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చేయడంలో రాష్ట ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిజాంపేట మండలంలోని బంద్ ప్రశాంతంగా జరిగింది. దీనికి సహకరించిన ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యకులు ప్రకాష్, ఉపాధ్యకులు లక్ష్మణ్, మండల కార్యదర్శి నవీన్, సహాయ కార్యదర్శి రవితేజ, టౌన్ అధ్యకులు శశివర్ధన్, రూపేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. పిలుపు మేరకు విద్యా సంస్థల బంద్ కొరకు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు కానివ్వండి, దుస్తులు కానివ్వండి సరైన రీతిలో ఇవ్వడం లేదు ప్రభుత్వం. కావున పిల్లలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అందుకోసం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు బంద్ కు పిలుపునియడం జరిగింది. మన నిజాంపేట మండలంలో బంద్ విజయవంతం కొనసాగింది. దీనికి ఉపాధ్యాయులు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రామయంపేట మండలంలో నూతనంగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులు రైతు బీమాకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఆ రైతుల నుంచి రామయంపేట మండల వ్యవసాయ అధికారులు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అనంతరం రామయంపేట వ్యవసాయ సహాయ సంచాలకులు రాజునారాయణ మాట్లాడుతూ రామయంపేట మండల వ్యాప్తంగా
143 మంది రైతులకు కొత్తగా వ్యాపార పట్టాదారు పాస్ పుస్తకాలు రావడం జరిగిందని వీరందరూ రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. వీరు తమ పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, నామిని ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను రైతు బీమా దరఖాస్తు ఫారంతో జతపర్చి రైతు స్వయంగా వ్యాపార విస్తరణ అధికారికి లేదా మండల వ్యాపార అధికారి కార్యాలయంలో అందజేయాలని తెలిపారు. రైతు బీమా దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 31వ తేదీ వరకు ఉందని తెలిపారు. మండల వ్యాప్తంగా మనకు 1143 మంది కొత్త పట్టాదారు వచ్చిన వారు ఉన్నారు. అదే విధంగా 351 మంది పాత పట్టాదారు కలిగి ఉండి ఇంతవరకు బీమా చేయించుకొని రైతులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా రైతు బీమా కోసము వ్యవసాయ శాఖ కార్యాలయంలో కానీ లేదంటే వ్యవసాయ విస్తీర్ణాధికారులకు కానీ దరఖాస్తు అందించాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు బీమా చేయించుకునే వ్యక్తి యొక్క పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు, అదేవిధంగా నామినీ యొక్క ఆధార్ కార్డు వివరాలు అందించాల్సి ఉంటుంది. రైతులు స్వయంగా వచ్చి వ్యవసాయ విస్తీర్ణాధికారులకు కానీ లేదంటే మా వ్యవసాయ కార్యాలయంలో మాత్రమే రైతులు నేరుగా వచ్చి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకరికి బదులుగా ఇంకొకరు ఇవ్వడానికి వీలు కాదు. వాళ్ళు ఎవరైతే సజెస్ట్ చేసిన నామినీ ఉంటుందో ఆ నామినీని పేరును సూచిస్తూ వాళ్ళు సంతకం పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఎవరైతే లిస్టులో పేరు వచ్చిందో ఆ రైతు సోదరులందరూ కూడా తప్పనిసరిగా బీమా చేయించుకోవాలి. రామయ్యంపేట నుంచి సిద్దిపేట వెళ్లే ప్రధాన రహదారి రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలని బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. దీంతో రామయ్యంపేట నుంచి సిద్దిపేట వెళ్లే ప్రధాన రహదారిపై గంటసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రాస్తారోకో ధర్నా నిర్వహిస్తున్న స్థలానికి రామయ్యంపేట ఎస్ఐ రాజేష్ తన పోలీస్ బృందం చేరుకుని ఆందోళనకారులను స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు శంకర్ గౌడ్ మాట్లాడుతూ గత 4 ఏళ్ల క్రితం ప్రారంభమైన రోడ్డు విస్తరణ పనులు ఇప్పటి వరకు పూర్తి కాలేదని, దాని వలన తరచూ ప్రజలు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి అయినా వెంటనే అధికారులు స్పందించి రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ రోజు పరిస్థితి చూస్తే కొంచెం అవిటివాడి లెక్క తయారైపోయింది. ఎంతో అభివృద్ధి చేయాల్సిన పనులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. మరి 2018లో శాంక్షన్ అయిన దాదాపు 8 కోట్ల రూపాయలు ఏమైపోయినాయి, ఎక్కడైపోయినాయో తెలియదు. ఇది కనీసం ఒక పల్లె గ్రామానికంటే అద్వానంగా తయారైపోతుంది రోజు రోజుకు. రామయ్యంపేట పక్కనే ఉన్న బిక్కనోడు చూస్తే ఎంతో అభివృద్ధిలో ముందడుగుంది. అని రామయ్యంపేటకి ఏంది ఏమైంది, రామయ్యంపేట నాయకులకు ఏమైంది, ఈ దీనికి సమాధానం మనం ఈ యొక్క ఎమ్మెల్యే మళ్ళా ఈరోజు పల్లె జితేందర్ గౌడ్ కూడా మనం రావాల్సిందిగా కోరినాం ధర్నాను, కానీ రాలేకపోయారు. ఏ ఎక్కువ రమ్మని కూడా చెప్పినాం, రాలేకపోయారు. కానీ ఎందుకు వీళ్ళు ముఖం చాటేసుకుంటున్నారో తెలియదు. దీనికి వెంటనే అధికారులు స్పందించి అభివృద్ధి పనులు వెంటనే ప్రారంభించాలని కోరుతున్నారు. భారతీయ జనతా పార్టీ రామయ్యంపేట పట్టణ శాఖ అదేవిధంగా మండల శాఖ ఆధ్వర్యంలో మా జిల్లా పిలుపు మేరకు రామయ్యంపేటలో ఏదైనా ప్రధాన రహదారి ఉంది అంటే మెదక్ రాకనపేట బ్రిడ్జ్ నుంచి ఎస్సీ కాలనీ ఇందిరమ్మ కాలనీ వరకు ఉన్న రోడ్డు దాదాపు 2016లో మంత్రి హరీష్ రావు గారు ఈ యొక్క రోడ్డు కోసం 780,000 రూపాయలను శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు 4.5 సంవత్సరాలు అవుతుంది, 4.5 సంవత్సరాలు కావస్తుంది. కానీ ఈ రోడ్డు డివైడర్లు లేక అదేవిధంగా పూర్తి అసంపూర్ణంగా ఉండటంతో చాలామంది చనిపోయారు పిల్లలు, అదేవిధంగా తల్లలకు గాయాలయ్యి యాక్సిడెంట్లయ్యి మహిళలకు అదేవిధంగా విద్యార్థులు కూడా బండ్ల మీదకి పడి దెబ్బలు తగిలినాయి. చాలామంది కాళ్ళల్లో కూడా రాడ్లు ఉన్నాయి, మా గల్లీలో ఉన్నారు, కాళ్ళల్లో కూడా రాడ్లు ఉన్నాయి, చాలామంది దెబ్బలు తగిలినాయి. వీరు చనిపోవడానికి అదేవిధంగా వీళ్ళు గాయాల పాలు కావడానికి వీరు ఈ విధంగా అయినందుకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ యొక్క రామాయణపేటకు ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి కానీ ఈ యొక్క హరీష్ రావు గారి కానీ చేసింది ఏమీ లేదు. అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. మేము ఒకటే అడుగుతున్నాము, వెంటనే ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఈ రామాయణపేట మండలం, నిజాంపేట మండలం, రామాయణపేట మండలం మొత్తం కలిపి జనాభా దాదాపు 60,000 జనాభా ఉంటుంది. వీళ్ళందరూ కూడా 30 గ్రామ పంచాయతీ నుంచి ప్రతిరోజు రామాయణపేట టౌన్ కేంద్రంగా చాలామంది రాకపోకలు జరుగుతూ ఉంటాయి. కానీ
ఇప్పటి వరకు కూడా ఇంతమంది ప్రయాణిస్తున్నా కానీ రోడ్డు మరమ్మతులు అసంపూర్ణంగా వదిలేసి కంకర తేలి రోడ్లు డివైడర్ లేకుండా అటు ఇటు రోడ్డు వెడల్పు కాకుండా ఈ విధంగా మధ్యలో వదిలిపెట్టేసిన కాంట్రాక్టరు అదేవిధంగా ఏఈ విజయసారథి గారిని మేము ఒకటే అడుగుతున్నాము, వెంటనే మీరు ఎమ్మెల్యే గారి ద్వారా శాంక్షన్ చేపిస్తారా లేకపోతే హరీష్ రావు గారి దగ్గరికి పోతారా లేకపోతే మన కేసీఆర్ గారి దగ్గరికి పోతారా, వెంటనే ఈ యొక్క రామాయంపేట ఈ రహదారి విస్తరణ పనులు చేపట్టాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, రైతు వేదికలు నిర్మించి కొత్త కొత్త పద్దతులను రైతులకు వివరిస్తూ రైతుల యొక్క పెట్టుబడి ఖర్చు తగ్గి అధిక దిగుబడి పెరిగే విధంగా రైతు వేదిక భవనాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్మించిందని రాష్ట వ్యవసాయ కమిషనర్ కార్యాలయ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఎరువుల విభాగం మరియు ఆగ్రోస్ మేనేజింగ్ డైరెక్టర్ రాములు తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కనపేట గ్రామంలో రైతు వేదికలో రైతులకు వ్యవసాయ శాఖ రామాయంపేట వారి ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి ప్రదర్శనలు మరియు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ కమిషనరేట్ జాయింట్ డైరెక్టర్ రాములు, జిల్లా వ్యవసాయ అధికారి పరశురామ్, వ్యవసాయ సహాయక సంచాలకులు రాజనారాయణ, నిజాంపేట వ్యవసాయ అధికారి సతీష్ తో పాటు వ్యవసాయ విస్తరణ అధికారులు సాయికృష్ణ, తేజస్విని, రాజులతో పాటు రైతులు పాల్గొన్నారు. పనికి రాకుండా రూపంలో ఉన్నటువంటి భాస్వరాన్ని కరిగించి పంటకు అవైలబుల్ రూపంలో చేయడానికి ఇది ఒక సువర్ణ అవకాశము. ఎందుకంటే మనకు ఒక దుక్కి మందుకు దాదాపు 4,000 నుంచి 5,000 రూపాయల ఖర్చు వస్తుంది. రైతుల యొక్క ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాస్వరస్ బ్యాక్టీరియా మీద విస్తృతంగా క్షేత్ర ప్రదర్శన చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మనము రైతుకు ఈ భాస్వరస్ బ్యాక్టీరియాను మల్టిప్లికేషన్ చేసి పొలంలో ఏ విధంగా వాడాలనే విధానం మీద కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈరోజు మనకు రాష్ట్ర కమిషనరేట్ కార్యాలయం జాయింట్ డైరెక్టర్ సంబంధించి శ్రీ రాముల గారు మన రైతు వేదిక రావడం జరిగింది. అదేవిధంగా మన రైతు పాయింట్కి సంబంధించి అక్కడపేటలో మనకు సాధ్యసాధ్యాల గురించి మనకు ప్రభుత్వం కొంతమంది ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ ఎరువుల వినియోగంపై ముఖ్యంగా వాతావరణ ఎరువుల్లో వాడకం బాగా పెరిగిపోయినందున వాటి వాడకంపై క్షేత్రస్థాయిలో ఏఈ కోసం 4 ఇంటర్వెన్షన్స్ ఉన్నాయి. ఈసారి రిజర్వ్ పద్ధతిలో వరి వేయడము, అదేవిధంగా అధిక సాంద్రత పద్ధతిలో పత్తి వేయడము, భాస్వరం ఎరువుల వినియోగం వాడకంపై అవగాహన, అదేవిధంగా నియమిత పోతాల్లో ఎరువుల వాడకంపై మనకు క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తున్నారు కాబట్టి ప్రతి వ్యవసాయ కష్టంతో చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పరిశీలించడానికి రామీణం రావడం జరిగింది. రైతులకంటూ అధికారిక కార్యాలయం రైతు సోదరులను దృష్టి పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే మన రాష్ట్రము అవతరించిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలోనే రైతుల కోసము, రైతుల ఆత్మగౌరవం కాపాడడం కోసము ఒక దేవాలయం లాంటి ఒక రైతు వేదికను నిర్మించి రైతు తన పంటలు వేసుకునే మొదటి నుంచి కూడా కోసే వరకు, మార్కెటింగ్ వరకు కూడా ఈ రైతు వేదికలలో కూర్చొని సంబంధించిన వ్యవసాయ అధికారుల ఆలోచనతోటి ఏకీభవించి మీ యొక్క కష్ట నష్టాలని, శాస్త్రీయమైనటువంటి అవగాహన సదస్సులని ఇవన్నీ కూడా మనం రైతు వేదిక ద్వారా తీసుకొచ్చి రైతులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా ఈ రైతు వేదికలను. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిరుద్యోగం అన్ని ప్రభుత్వాలకు సవాల్గా మారిందన్న మంత్రి, అవకాశాలను అందిపుచ్చుకున్నప్పుడే అందరికీ ఉపాధి కల్పన సాధ్యమవుతుందన్న కేటీఆర్. పాలు పెరుగు జీఎస్టీ మీద టీఆర్ఎస్ గుస్సా. రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ నేతల ఆందోళనలు. రైతుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో పథకాలు తెచ్చిందన్న ఆగ్రోస్ మేనేజింగ్ డైరెక్టర్, రామయంపేట మండలంలో రైతులకు అవగాహన కల్పించిన రాములు. టీఆర్ఎస్ సర్కార్ ప్రభుత్వ హాస్పిటల్స్ కోసం కృషి చేస్తుందన్న జయదేవ్పూర్ ఎంపీపీ, తిగుల్ జయదేవ్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సొసైటీ సమావేశం నిర్వహించిన బాలేశం గౌడ్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. నమస్కారం.